నెల్లూరుని మినీబై పాస్ రోడ్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళలకు విద్య అనే అంశాన్ని బయటకు తీసుకొచ్చింది సావిత్రిబాయి పూలే అని, బడుగు బలహీన వర్గాలకు చదువు నేర్పించింది ఆమెనని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. నెల్లూరుని మినీ బైపాస్ రోడ్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళలకు విద్య అనే అంశాన్ని బయటకు తీసుకొచ్చింది సావిత్రిబాయి పూలే అని, బడుగు బలహీన వర్గాలకు చదువు నేర్పించింది ఆమెనని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈనాడు దేశవ్యాప్తంగా ఆ మహాతల్లికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే స్వాతంత్రానికి ముందే అంతరాని తనంపై విద్యపై మహిళలు ఈ సమాజంలో ప్రధానమైనటువంటి భూమి ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి సాంఘిక సామాజిక శాస్త్రవేత్తలు వాళ్ళిద్దరు కూడా. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం వేడుకలు ఘనంగా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ స్వాతంత్రానికి 100 సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు సమాన స్థాయి కల్పించాలని, అంటరాని తనాన్ని నిర్మూలించాలని, మహిళలను విద్య ద్వారానే ఈ సమాజంలో పురుషులతో సమాన స్థాయి కల్పించగలమని చెప్పి ఈ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈనాడు వారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్నాం. సమాజంలో విద్యలో మహిళలు పోటీ పడే స్థాయికి వచ్చినా ఇంకా సమాన స్థాయి రావాలని చెప్పి అన్ని పార్టీలు, రాష్ట్రాలు, దేశం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయులు ఏదైతే ఒక మంచి ఆలోచనలతో ఒక ఆశయాల సాధన కోసం కృషి చేశారో దానికి ప్రతి ప్రభుత్వం, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని చెప్పి పిలుపునిస్తూ నెల్లూరు నగరంలో ఈ మున్సిపాలిటీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఈ పూలే విగ్రహాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, తాగి వేసినటువంటి బాటిల్ వాటర్ బాటిళ్ళు, కూల్ డ్రింక్ బాటిళ్ళు, చెత్త, చీరలు, అసలు ఎంత అసహ్యంగా ఉందంటే ఆ విగ్రహాల పరిస్థితి బాధాకరం కాదు. అమ్మా ఈ నగరంలో ఈ ఎందుకు ఈ విధంగా అధికారులు చేశారో కానీ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, ఇటువంటి పొరపాట్లు ఎప్పుడు కూడా జరగకుండా ఆ మహనీయుల జయంతులు, వర్ధంతులు మన అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్ళాం, అక్కడ సరైనటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈ విగ్రహ స్థాపన కోసం అనేక మంది బలహీన వర్గాలు పోరాడి ఈ యొక్క విగ్రహాల స్థాపన చేశారు. అవమానం అసలు ఈ విధమైనటువంటి పరిస్థితి విగ్రహాల ముందు ఉండడం, దీన్ని సరి చేసుకోవాలని పదవుల్లో బలహీన వర్గాలు అని చెప్తూ అధికారులు బలహీన వర్గాల వారు వారిని చెప్పుకుంటూ ఇటువంటి మహనీయుల విగ్రహాలకు అవమానం చేయడం తగదని చెప్పి మంత్రికి, అధికారులకు అందరూ కూడా చేసుకోవడం జరిగింది. మరి అందరం కానీ ఇక్కడ వచ్చి వారి విగ్రహానికి ఘనంగా మేమందరం కానీ నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు 191 సంవత్సరాలు, దాదాపు 2 శతాబ్దాలు ఈ రోజు కానీ వాళ్ళ గురించి మనం స్మరించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నామంటే
వాళ్ళ చేసిన త్యాగం వాళ్ళు ఈ సమాజంలో మార్పు రావాలని కృషి చేశారు దాదాపు 150 సంవత్సరాల ముందే వీరు మహిళల్లో విద్య అవసరము మహిళల జీవితాలు మారాలి ఈక్వాలిటీ రావాలంటే ఆస్తులతో ఈక్వాలిటీ రాదు చదువుతో మాత్రమే ఈక్వాలిటీ వస్తుంది అనే ఒక గొప్ప ఆశయంతో ఆ రోజుల్లో మొట్టమొదటి స్కూల్ స్టార్ట్ చేసింది కానీ ఈ భారతదేశంలో మహిళల కోసం సావిత్రిబాయి పూలే ఆమెతో పాటు కలిసి ఫాతిమా షేక్ వీళ్ళిద్దరు కానీ ఆ రోజుల్లోనే మిషనరీ స్కూల్స్లో నుంచి నేర్చుకొని వచ్చి పేద పడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి వీళ్ళందరికీ కానీ చదువు నేర్పించిన ఘనత వీళ్ళది ఇదే కాదు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కులాలు మతాలు ఈ వ్యత్యాసాలు ఉండకూడదు మనం అందరం మానవత్వంతో బ్రతకాలని ఒక గొప్ప సందేశం ఆ రోజు నుంచే వాళ్ళు దానికోసం పోరాడిన వ్యక్తులు ఈరోజు అటువంటి మహనీయులు అందరూ కానీ వాళ్ళని స్మరించుకోవడం ఈరోజు మన మనకు ఒక నిజంగా అదృష్టం అని తెలియజేస్తుంది వాళ్ళు త్యాగాలు వాళ్ళ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్తారు ఈరోజు మనం గౌరవంగా ఉన్నాం అడుగు బలహీన వర్గాలు చదువుకొని ఈరోజు అందరం కలిసి షోల్డర్ టు షోల్డర్ నిలబడి ఉన్నామంటే వాళ్ళు ఆ రోజు చేసిన కృషి వల్ల ఈరోజు ఉన్నాం లేకపోతే అక్కడే కూర్చో ఉండేవాళ్ళం పైన వాళ్ళు పైన కింద వాళ్ళు కింద ఉండేది ఈరోజు మేము కోరేది ఒకటే కలెక్టర్ గారికి కానీ మీ మీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాజాలు కొట్టుకోవడానికి సరిపోతుంది నాయకుల దగ్గర ఏది కానీ సరిగ్గా లేదు